ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఉన్న కొన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అవి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్టప్స్గా కన్వర్ట్ అవ్వలేదు, బట్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఇండియాలో ఇప్పుడైనా స్టార్టప్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా అన్స్ట్రక్చర్డ్ ఫామ్ నుంచి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్కి తీసుకొచ్చి దాన్ని ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓయో. ఓయో ఇంతకుముందు అన్స్ట్రక్చర్డ్గా ఉండేది, అంటే ఎవరో బ్రోకర్ చెప్పేవాడు అక్కడ హోటల్ ఉంది ఇక్కడ హోటల్ ఉంది అని మనం వెళ్తాము, దాని తర్వాత చూస్తాము, మనకి నచ్చకపోతే రిటర్న్ అవుతాము. ఈ ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న సాల్వ్ చేసి ప్రతి ఒక్క హోటల్ని ఒక చైన్గా కన్వర్ట్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్కి తీసుకొచ్చారు, కాబట్టి ఓయో మంచి స్టార్టప్గా మారింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఓలా. ఓలా కూడా ఆల్మోస్ట్ ఇంతే. ట్యాక్సీ ఎక్కే వాళ్ళు ఉన్నారు, ట్యాక్సీని డ్రైవ్ చేసే డ్రైవర్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళిద్దరికి మధ్యన కనెక్షన్ లేదు, ఒక బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ని ఓలా క్రియేట్ చేసింది అనమాట. ఒక అన్స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉన్న దాన్ని స్ట్రక్చర్డ్ ఫామ్లోకి తీసుకొచ్చి ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేసింది. ఇలా ఇండియాలో ఇంకా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అన్స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉన్నవి, వాటిని ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లోకి తీసుకొచ్చి దానికి కరెక్ట్ బ్రాండింగ్ చేయగలిగితే ఖచ్చితంగా అవి కూడా మంచి ప్రాఫిటబుల్ స్టార్టప్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా అన్స్ట్రక్చర్డ్గా ఉన్న బిజినెస్లో ఫస్ట్ వచ్చేసి రోడ్ సైడ్ ఉండే టీ స్టాల్. ఇండియా అంటేనే ఆల్మోస్ట్ టీ, ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో టీ తాగుతారు. 68% మెంబర్స్ ఇండియాలో ఖచ్చితంగా టీ తాగుతారు డైలీ. ఇండియాలో టీ కానీ ఛాయ్ కానీ ఒక్కసారి తాగే డ్రింక్ కాదు, పొద్దున తాగుతారు, మధ్యాహ్నం తాగుతారు, సాయంత్రం తాగుతారు, ఎప్పుడైనా బోర్ కొట్టినా తాగుతారు, రిఫ్రెష్మెంట్కి తాగుతారు. సో ఇలా టీని విచ్చలవిడిగా తాగేస్తారు అనమాట. అండ్ ఒక్క పర్సన్ డైలీ 3 to 4 times తాగే వాళ్ళు ఉంటారు, అండ్ ఒక్క పర్సన్ డైలీ 10 to 20 times కూడా తాగేటోళ్ళు ఉంటారు. సిగరెట్ తాగేటప్పుడు టీయే ఎక్కువగా తాగుతారు అనమాట. సో ఈ టీ బిజినెస్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మంత్ ఆన్ మంత్ ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసుకుందాము. సో ఈ టీ క్యాలిక్యులేషన్స్ నేను ముంబైలో ఉండే ప్రకాష్ పడిదర్ అనే పర్సన్, అతనికి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టీ బిజినెస్లో, ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే చెప్పిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకుందాం. అసలు టీ బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుంది? డైలీ 35 liters మిల్క్, 7 kilos sugar, 1.5 kilo tea leaves, 2.5 kg జింజర్, 1 kg లెమన్ గ్రాస్, 1 gas cylinder ప్రతి 2 రోజులకి. స్టాఫ్ సాలరీస్ వచ్చేసి 42,000, ప్రాఫిట్ వచ్చేసి 2 lakh. డైలీ 800 cups అప్రాక్స్గా పోతాయి, అంటే 8 rupees పర్ కప్. అంటే ఇది 4 years బ్యాక్ అతను చెప్పిన ఇంటర్వ్యూ అనమాట. అప్పుడు 8 rupees పర్ కప్ ఉండేది, అంటే 8 rupees పర్ కప్, 800 cups అంటే అప్రాక్స్గా డైలీ 6,400 rupees వస్తాయి. దాన్ని మంత్కి క్యాలిక్యులేట్ చేస్తే 1,92,000 వస్తాయి. అది ఇప్పుడున్న వాల్యూకి, ఇది 4 years బ్యాక్ చూసిన క్యాలిక్యులేషన్స్ కాబట్టి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే 12 rupees పర్ కప్, అండ్ డైలీ 1,000 members వచ్చినా కూడా 12,000 rupees బిజినెస్ అవుతుంది డైలీ. అదే మంత్లీకి క్యాలిక్యులేట్ చేస్తే 3,60,000 rupees. ఇంకా సిగరెట్స్ కానివ్వండి, పాన్ కానివ్వండి, అక్కడ తినే బిస్కెట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ తాగే జ్యూసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రాఫిటే రావచ్చు. సో అప్రాక్స్గా ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం చూసుకున్నట్లయితే మాత్రం ఒక 4 lakhs దాకా తీయచ్చు. అండ్ ఆ 4 lakhs వర్కర్స్ సాలరీస్ అన్నీ పోగా, ఇన్వెస్ట్మెంట్ అన్నీ పోగా కూడా మనకి 2 lakhs మిగిలేలా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్టార్టప్ ఆపర్చునిటీ, ఈ అన్స్ట్రక్చర్డ్ బిజినెస్ని ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లోకి తీసుకొచ్చి ఒక స్టార్టప్గా మార్చొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా మార్చొచ్చు. కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అప్పుడు ఐటీ కంపెనీస్ తక్కువగా ఉండేవి, అండ్ ఎంప్లాయీస్ కూడా కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు వర్క్ స్పేస్ కోసం అని అప్పుడప్పుడు అలా స్టార్ బక్స్కి కానీ కేఫ్ కాఫీ డేకి కానీ వెళ్ళేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐటీ ఎంప్లాయీస్ పెరిగిపోయారు, ప్రతి ఒక్కళ్ళు హ్యాంగ్ అవుట్ అవ్వాలనుకుంటున్నారు, చిల్అవుట్ అవ్వాలనుకుంటున్నారు, డిస్కషన్స్ పెంచుకుంటున్నారు అనమాట, డిస్కషన్స్ పెరిగిపోయాయి. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు బడ్జెట్ చూస్తారు. సో ఒక గ్యాంగ్తో వెళ్ళాలి అంటే 2,000-3,000 అవుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళు రోజు వెళ్ళారు, ఏదో ఒక్కసారి స్టార్ బక్స్కి కానీ ఇలాంటి వాటికి విజిట్ చేస్తారు. బట్ డైలీ వెళ్ళాలి, డైలీ ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అంటే లో కాస్ట్లో అయిపోయేది ఈ టీ స్టాల్సే. బట్ ఈ టీ స్టాల్స్ని మంచి అంబియన్స్ తోటి నీట్గా డెకరేట్ చేసి ఒక మంచి ఫీల్ వచ్చేలా చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టార్టప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ దీన్ని ఒక మంచి స్టార్టప్గా చేశారు కూడా. టీ టైం కానివ్వండి, ఛాయ్ చుట్ట బార్ కానివ్వండి, ఎంబీఏ వాళ్ళ ఛాయ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టీకి సంబంధించిన స్టార్టప్సే, ఛాయ్కి సంబంధించిన స్టార్టప్సే. మనం కూడా చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టీ సెగ్మెంట్ అనేది చాలా డిమాండ్ ఉన్న సెగ్మెంట్. ఎన్ని స్టార్టప్స్ వచ్చినా కూడా ఏదో ఒక గల్లీలో మన స్టార్టప్ కూడా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోమోస్ బిజినెస్. ఇది కూడా అన్స్ట్రక్చర్డ్ బిజినెస్ అనమాట, దీన్ని కూడా ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ దీనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ డిష్, అది కొంచెం వెరైటీ డిష్ అనమాట. అండ్ మన ఇండియన్స్ కానివ్వండి, మన సౌత్ వాళ్ళు కానివ్వండి, వేరే వేరే కంట్రీస్ డిషెస్ని కానీ ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారు. ఫలూడా కానివ్వండి, లేకపోతే పానీపూరి కానివ్వండి, మండి కానివ్వండి, ఇవన్నీ మనవి కావు, వేరే కంట్రీస్వి, వేరే స్టేట్స్వి, కానీ చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నారు. సేమ్ అలాగే ఈ డిష్కి కూడా ఆ పవర్ ఉంది. సో దీన్ని ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేయగలిగే ఛాన్స్
ఎంతో ఉందన్నమాట. ఫస్ట్ దీని బిజినెస్ క్యాలిక్యులేషన్స్, అంటే ఇది డేకి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, మంత్కి ఎంత వస్తుంది, డైలీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అని తెలుసుకుంటే ఖచ్చితంగా దీన్ని కూడా ఒక మంచి స్టార్టప్లో తయారు చేసే ఛాన్స్ ఉంది. సో క్యాలిక్యులేషన్స్ విషయానికి వస్తే, ఈ క్యాలిక్యులేషన్స్ని నేను ఒక ఢిల్లీ బేస్డ్ ఫ్యామిలీ చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం తీసుకుంటున్నాను. వాళ్ళు 5 PM నుంచి 10 PM వరకు షాప్ని రన్ చేస్తారు. 2 PM మోమోస్ అన్నీ రెడీ అయిపోతాయి. 50 rupees ఏమో చికెన్ మోమోస్, 60 rupees ఏమో ఫ్రైడ్ చికెన్, 30 rupees ఏమో వెజ్ మోమోస్, 50 rupees ఏమో పన్నీర్ మోమోస్, 40 rupees ఏమో ఫ్రైడ్ మోమోస్. ఇంకా కాస్ట్ క్యాలిక్యులేషన్స్ విషయానికి వస్తే, మైదా 25 kg 625 rupees, క్యారెట్ 1 kg పర్ డే 30 rupees, కొరియాండర్ 2 kg పర్ డే 100 rupees, ఆనియన్స్ 10 kg పర్ డే 400 rupees, చిల్లీ 2 kg పర్ డే 100 rupees, క్యాబేజీ 15 kg పర్ డే 450 rupees, ఆయిల్ 3 liters పర్ డే 300 rupees, చికెన్ 10 kg పర్ డే 2000 rupees, పన్నీరు 4 kg పర్ డే 950 rupees, 10 members ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ సాలరీస్ వచ్చేసి 80,000 rupees, రెంట్ అంటే ఆ షాప్ రెంట్ కానివ్వండి, గోడౌన్ రెంట్ కానివ్వండి 8,000 per month. ఇంకా ప్లేట్స్ వచ్చేసి 300 plates అయితే సేల్ అవుతాయి డైలీ. మంత్లీ రెవెన్యూ వచ్చేసి 4,32,000, మంత్లీ కాస్ట్స్ వచ్చేసి 2,36,650 rupees, మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి 1,95,315 rupees. అండ్ ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మనం వీటిని మన ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకున్నా, లేకపోతే మన వెజిటేబుల్ ప్రైసెస్కి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకున్నా, అండ్ మన ప్లేట్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ 60 కాకుండా ప్లేట్ 80 అయింది అనుకోండి, అప్పుడు వచ్చే అప్రాక్సిమేట్గా వాల్యూ వచ్చేసి ఒక 2,50,000 నుంచి 3 lakh వరకు కూడా రావచ్చు. అండ్ అది క్రౌడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక మంచి స్టార్టప్గా ఎలా మార్చచ్చు అంటే 2 points. ఒకటి వచ్చేసి హైజీనిక్, అంటే మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అంటే చాలామందికి వద్దు, అంటే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఇంకేదైనా టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, ఎందుకు అంటే వాళ్ళు హైజీనిక్గా తయారు చేయరు అని ఉంటుంది అనమాట. సో ఆ ట్యాబుని తీసేయగలిగితే మనం హైజీనిక్గా, అంటే మంచిగా గ్లౌజెస్ వేసుకొని నీట్గా ఆర్గనైజ్డ్ పద్ధతిలో మనం మోమోస్ని తయారు చేసి అందరికీ సెల్ చేయగలిగితే డెఫినెట్లీ ఇది ఒక మంచి స్టార్ట్అప్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఒక మంచి బిజినెస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నో ఫ్రాంచైజెస్ కూడా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి అవైలబిలిటీ అనమాట. ఓన్లీ మోమోస్ కోసమే ప్రత్యేకంగా మన అవుట్లెట్స్కి అయితే ఎవరు రారు. సో మోమోస్ మీల్ అని చెప్పేసి, లేకపోతే మోమోస్తో పాటు కోకోకోలా ఫ్రీగా ఇవ్వడం కానీ, లేకపోతే మోమోస్ తోటి ఇంకేదైనా డిఫరెంట్గా, లేకపోతే వెజ్ మోమోస్ తోటి వెజ్ రైస్ కానీ, అలాంటి కొంచెం మెనూని పెద్దగా చేయాలి. ఇప్పుడు టీ అని చెప్పి మనం ఇప్పుడు టీ సెగ్మెంట్ని మనం ఒక స్టార్ట్అప్గా కన్వర్ట్ చేసినప్పుడు మెనూ పెద్దగా చేయాలి. ఇప్పుడు మోమోస్ని ఒక పెద్ద స్టార్ట్అప్గా కన్వర్ట్ చేసినప్పుడు మెనూ అనేది పెద్దగా చేయాలి, ఎందుకంటే ఒక కస్టమర్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉండాలి. ఈరోజు వాడు వచ్చి ఒక డిష్ని టేస్ట్ చేస్తే రేపు వాడు ఇంకొక డిష్ని టేస్ట్ చేయాలి, ఎల్లుండి వాడు ఇంకొక డిష్ని ట్రై చేయాలి. అలా అట్లీస్ట్ ఒక 1 month 2 month వాడు డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ని ట్రై చేస్తూ మనకి సేల్స్ అనేవి పెంచాలి. సో మెనూని పెద్ద చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని తయారు చేయాలి, చాక్లెట్ మోమో అని ఇంకేదైనా ట్రై చేసుకోవాలి. సో ఈ థింగ్ని ఒక మంచి స్టార్ట్అప్గా, అంటే ఒక స్ట్రక్చర్డ్ స్టార్ట్అప్గా, ఒక ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్అప్గా తయారు చేయాలి అంటే మాత్రం 2 things. ఒకటి వచ్చేసి హైజీనిక్, ఇంకోటి వచ్చేసి మెనూని పెద్దగా చేయడం. సో ఇలా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి మన ఇండియాలో, వాటికి ఒక కరెక్ట్ స్ట్రక్చర్ లేదు, ఒక కరెక్ట్ బ్రాండింగ్ లేదు, ఒక కరెక్ట్ మార్కెటింగ్ లేదు. మన స్ట్రీట్లోనే ఎన్నో 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 బిజినెస్లు ఉన్నాయి. ఒక చిన్న టాయ్స్ అమ్ముకునే బొమ్మల్ని కూడా మనం ఒక పెద్ద కంపెనీగా తయారు చేయొచ్చు, ఒక పెద్ద స్టార్ట్అప్గా తయారు చేయొచ్చు, అందరి దగ్గర ఫండింగ్ తీసుకోవచ్చు, దానికి మంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక స్టార్ట్అప్ అంటే డిఫరెంట్ థింగ్ని, ఒక యూనిక్ థింగ్ని తీసుకురావడం కాకుండా నార్మల్ చిన్న బిజినెస్ని ఒక నీట్గా మార్కెటింగ్ చేసుకొని మనం ఇంకా పెద్ద బిజినెస్గా, ఇంకా పెద్ద స్టార్ట్అప్గా అయితే స్టార్ట్ చేయొచ్చు.